తెలంగాణ ప్రభుత్వము పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా ఆన్లైన్ బ్రిడ్జి కోర్స్ లెవెల్ 4 సాంఘిక శాస్త్రానికి స్వాగతం సుస్వాగతం. నా పేరు వైరామ్ గోపాల్ రెడ్డి. నంగనూరు మండలం గట్లమల్యాల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. పిల్లలు, ఇప్పుడు మనం నేర్చుకోబోయే పాఠ్యాంశం సుస్థిర అభివృద్ధి. దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటారు. ఒక విషయం చెప్పండి, మీ దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయనుకోండి, అవి ఈరోజే ఖర్చు చేస్తారా లేదా రేపటికి కొంత దాచుకుంటారా? రేపటికి దాచుకుంటారు కదా. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పండి స్టూడెంట్స్, ఈ భూమి మీద మనుషులు మాత్రమే ఉన్నారా లేదా మనుషులతో పాటు వివిధ రకాల జంతువులు, జీవులు, పక్షులు, ఇతర జీవరాశులన్నీ కూడా ఉన్నాయా? భూమి మీద మనిషితో పాటు అన్ని జీవరాశులు బతుకుతున్నాయి కదా. కేవలం మనిషి మాత్రమే బతికే హక్కు భూమి మీద లేదు కదా. అన్నిటితో పాటు మనిషి బ్రతకాలి కదా. ఇప్పుడు సుస్థిర అభివృద్ధి అంటే ఏంటో తెలుసుకుందాం. సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్తు తరాలు తమ అవసరాలు తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాలు అవసరాలు తీర్చుకోవడం. అంటే వనరులను మొత్తం మనమే వాడకుండా భవిష్యత్తు తరాలకు మిగల్చడమే సుస్థిర అభివృద్ధి. అంటే ఉన్న వనరులను పూర్తిగా మనమే వాడుకోకూడదు, భవిష్యత్తు తరాలు కూడా ఉంటాయి, వాటి కోసం కూడా కొంత కాపాడాలి, పొదుపు చేయాలి అనే భావన ఉండడమే సుస్థిరమైన అభివృద్ధి. మరి ప్రస్తుతం ప్రపంచంలో సుస్థిరమైన అభివృద్ధి జరుగుతుందా? అంటే కొన్ని కారణాలు సుస్థిర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. అవేంటంటే జనాభా పెరుగుదల, సహజ వనరుల అవసరం కూడా ఎక్కువ అవ్వడం, పర్యావరణాన్ని విధ్వంసం చేయడం, రసాయనాల వినియోగం పెరిగిపోవడం, కాలుష్యం పెరిగిపోవడం, ఇలా అనేకానేక కారణాలు సుస్థిర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. ఇది మానవ జీవనానికి కొంత విఘాతం కలిగే అంశమే. ఇక్కడ కొన్ని చిత్రాలు ఉన్నాయి, గమనించండి. అందులో సుస్థిర అభివృద్ధికి దోహదపడే అంశాలు ఉన్నాయి, సుస్థిర అభివృద్ధికి విఘాతం కలిగించే అంశాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో మీరే గమనించుకోండి. అభివృద్ధి అంటే కేవలం డబ్బుకు సంబంధించిన అభివృద్ధిగానే చూస్తాం. మరి సుస్థిర అభివృద్ధి అంటే సంపదతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, విద్యను పెంపొందించుకోవడం, సహజ వనరులైన గనులు, పెట్రోలు, డీజిలు, నీలబొగ్గు, నీరు మొదలైన వాటిని కాపాడడం, అలాగే పర్యావరణాన్ని కాపాడడం, జంతుజాలాలని కాపాడడం, భవిష్యత్తు అవసరాల కోసం వీటన్నిటినీ కూడా సంరక్షించడమే సుస్థిర అభివృద్ధిగా మనం చూడడం అనేది జరుగుతుంది. భారతదేశంలో అడవుల పరిరక్షణ కోసం, అదేవిధంగా నదుల పరిరక్షణ కోసం, వివిధ వన్యప్రాణుల సంరక్షణ కోసం అనేక రకమైన పర్యావరణ ఉద్యమాలు జరిగాయి. అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రజలను కాపాడడానికి అనేక రకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. మనం భారతదేశంలో జరిగిన ఉద్యమాలు, అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు మొదలైన వాటిని చూద్దాం. భారతదేశంలో నర్మదాల లోయ అభివృద్ధి పథకం అతిపెద్ద ఆనకట్ట. ఈ ప్రపంచంలోని అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుల్లో ఒకటి. దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి వసతి, వరదల నియంత్రణ వంటి ప్రయోజనాలు సమకూరుతాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులోని 3000 పెద్ద చిన్న ఆనకట్టల వల్ల పర్యావరణానికి జరిగే నష్టం కంటే ఎంతో ఎక్కువగా ఉంటుంది. నిర్మించిన ఆనకట్టల్లోకెల్లా సర్దార్ సరోవర్ అతిపెద్దది. దీనివల్ల 37,000 హెక్టార్ల అటవీ వ్యవసాయ భూమి ముంపునకు గురవుతుంది. 500,000 పైగా ప్రజలు దీనివల్ల నిర్వాసితులు అవుతున్నారు. భారతదేశంలోనే అత్యంత సారవంతమైన నేలలు దీనివల్ల నాశనం అవుతున్నాయి. వేలాది ఎకరాల్లో అటవీ ప్రాంతం వ్యవసాయ భూమి ముంపునకు గురి కావడం వల్ల జీవవైవిధ్యత, మానవ జీవితాలు ధ్వంసం అయ్యాయి. నిర్వాసితులైన వాళ్ళు అధిక శాతం దళితులు, ఆదివాసీలు ఉన్నారు. మీరు ఈ చిత్రంలో చూస్తున్న సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కార్ గారు. ఈమె నర్మదా బచావ్ ఆందోళన ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఈ చిత్రంలో మీరు చూస్తున్నది నర్మదా నది. భారతదేశంలో పశ్చిమానికి ప్రవహించే నదుల్లో నర్మదా ముఖ్యమైన నది. ఈ విధంగా నర్మదా నది చుట్టుపక్కన ఉన్న గిరిజనుల పరిరక్షణ కోసం ఈ ఉద్యమం జరిగింది. చిప్కో అంటే కౌగిలించుకోవడం. ఉత్తరాఖండ్లోని గడ్వాల్ కొండల్లో 1970 ఆరంభంలో సుందర్లాల్ బహుగుణ గారి ద్వారా చిప్కో ఉద్యమం మొదలైంది. అక్కడి గిరిజన ప్రజలు నరికివేతదారుల నుండి చెట్లను కాపాడుకోవడానికి చెట్లను కౌగిలించుకొని తమ అహింసాయుత పద్ధతుల ద్వారా ఉద్యమాన్ని చేయడం అనేది జరిగింది.
వాళ్ళు చెట్లపైనే ఆధారపడి తమ జీవనోపాధులను పొందుతారు. కాబట్టి వాటిని సంరక్షించుకోవడం కోసం తమ ప్రాణాలకు తెగించి వాళ్ళు అడవుల పరిరక్షణ ఉద్యమం చేయడం జరిగింది. ఈ ఉద్యమంలో నాయకత్వం వహించిన సుందర్లాల్ బహుగుణ గారు చాలా ప్రఖ్యాతి పొందిన పర్యావరణవేత్తగా భారతదేశంలో గుర్తింపు పొందడం జరిగింది. ఆయన ఈ మధ్య కాలంలోనే మరణించడం జరిగింది. ఉద్యమంలో గ్రామీణ మహిళలు ప్రధానంగా పాల్గొన్నారు. ఈ ఉద్యమం కారణంగా ఎంతోమంది పర్యావరణ సుస్థిరత గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. భారతదేశంలో సుస్థిర అభివృద్ధిలో భాగంగా తీసుకున్న చర్యలు ఏమిటి, భారతదేశంలో వచ్చిన మార్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం నీలతని నమ్ముకొని బతుకుతున్నాం కాబట్టి వ్యవసాయ రంగంలో సేంద్రీయ ఎరువులను వాడకడం అనేది పెంచడం జరిగింది. రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రీయ ఎరువులను వాడుతూ నీళ్లను సంరక్షించడం ద్వారా తద్వారా పర్యావరణాన్ని సంరక్షించుకోవడం, సుస్థిర అభివృద్ధిని సాధించడం అనేది అందరూ గుర్తించడం జరిగింది. భారతదేశంలో ఒక రాష్ట్రమైన సిక్కిం రాష్ట్రం కూడా సేంద్రీయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించింది. సిక్కిం ప్రభుత్వం రాష్ట్రంలో రసాయనిక ఎరువులు పురుగు మందులను నిషేధించే సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంది. 2015 నాటికి మొత్తంగా సేంద్రీయ వ్యవసాయానికి మారాలని నిర్ణయించుకున్న మొదటి రాష్ట్రంగా దేశంలో ఇదే ప్రఖ్యాతి గాంచింది. 100% సేంద్రీయ రాష్ట్రంగా మారే ఇదే పందాన్ని ఉత్తరాఖండ్ కూడా అనుసరిస్తోంది. చూశారు కదా పిల్లలు, ఇది సుస్థిరాభివృద్ధికి సంబంధించిన పాఠ్యాంశం. సుస్థిరాభివృద్ధి అంటే ఏమిటి? భవిష్యత్తు కోసం వనరులను సంరక్షించడం, భవిష్యత్తు తరాలను కాపాడడం దీని ప్రధాన ధ్యేయం. అభ్యసనాన్ని మెరుగుపరుచుకోవడం. ఈ క్రింది ప్రశ్నలకు మీ నోట్బుక్లో సమాధానాలు రాసి పెట్టుకోండి. ప్రశ్నలు: 1. సుస్థిరాభివృద్ధి అంటే ఏమిటి? 2. మీకు తెలిసిన సహజ వనరుల పేర్లు రాయండి. 3. చిప్కో ఉద్యమం గురించి తెలపండి. 4. నర్మదా నదిని భారతదేశ పటంలో గుర్తించండి. 5. సేంద్రీయ ఎరువులు వాడుతున్న రాష్ట్రం ఏది? థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.